నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. పిజ్జాలు బర్గర్లు అడిగిన ఇదేనా మమ్మీ? పచ్చడనం తింటుంది? అదొక వింత జీవే, ఎప్పుడెలా ఉంటుందో ఎప్పుడేం తింటుందో ఎవ్వరికి తెలీదు. నిత్య, అది చాలా స్పైసీగా ఉంటుంది కదా, ఎలా తింటున్నావు? అమ్మా, ఆవకాయ చాలా బాగుంటాయి. జైకి ఆవకాయన్నా బెండకాయన్నా నచ్చదమ్మా. ఓ అవునా? ఆ బెండకాయ ఎప్పుడు ఇలా ఇవ్వండి అత్తయ్యా. ఇది నిత్య లేక 10 రోజులు పత్యమూల మనిషా? అలా తింటుందేంటి మమ్మీ? టీయం కానీ పట్టిందేమో. పిన్ని, నాకు కూడా ఆ బెండకాయ కూర పచ్చడి వేయి. అవును సార్. ఇష్టంగా తింటే ఏది కష్టంగా ఉండదు అర్థమైంది సారీ. నైస్ టేస్ట్ నిత్య, థ్యాంక్ యూ. తనకిష్టమని తిన్నావా, నీకు ఇష్టమై తిన్నావా బావా? ఇంకా అర్థం కావట్లేదటండి, మేడం ఇష్టాలు సార్ ఇష్టాలు ఒకటైపోయాయి, ఇద్దరూ అంత బాగా కలిసిపోయారు. నువ్వు సోదాపి తినుచారి, సుత్తి మాత్రం బాగా కొడతావు. సుత్తి కాదు, సత్యం చెప్పాడు. నువ్వెప్పుడైనా నేను తిన్న దాంట్లో తిన్నావా? మీలా తినడం మనుషులెవరికి సాధ్యం కాదు. మెక్కండి, బోగో మెక్కండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి నిత్య? పెరుగన్నం. అంటే క్లైమాక్స్ అన్నమాట. శ్వేత మేడం, నాకు బేబీకి డిన్నర్ రెడీ చేయి, మేము వస్తున్నాం. ఓకే మేడం. శ్వేత, మామ్కి మాత్రమే వడ్డించు.
అంటే నీకు నాపై ప్రేమ లేదా? నా కోసమే బ్రతుకుతున్నాను అంటావు? నా కోసం ఒక్కరోజు తినకుండా ఉండలేవా నువ్వు? నేను చచ్చిపోయినా నువ్వు బతికేస్తావు కదా? వై, ఎందుకు లేచావు? ఆకలిస్తుంది కదా బాగా నీకు. తిను, తిను మామ్. నిత్య, తిను. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు, నీ ఇష్టం. ఏంటే తింటావా నువ్వు? లేదు మేడం. తినాలా నువ్వు? తిను, తిను. తిన్నావంటే చంపేస్తాను. నా కడుపు కాలితే మీ కడుపు కూడా కాలాలి. నేను హ్యాపీగా లేకపోతే ఎవ్వరూ హ్యాపీగా ఉండకూడదు. శ్వేత, వెళ్ళి ఆ ఫోన్ ఆఫ్ చేయి. ఆ సౌండ్ వినడానికి నాకు ఇరిటేటింగ్ గా ఉంది. వెళ్ళు. జై సార్ కాల్ చేస్తున్నారు మేడం. జై, జై. ఏంటి, జై కాల్ చేస్తున్నాడా? ఇవ్వు, ఇవ్వు. హలో జై. హాయ్ నిత్య, ఎక్కడున్నావు? ఇంట్లో. మా ఇంట్లో ఉన్నావు నాకు తెలుసు, కానీ ఏ బెడ్రూమ్లో ఉన్నావు? ఎందుకు? ఎందుకు నీకు తెలీదా? ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు. వేరు వేరు రూమ్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. అదే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటే ఏదైనా. ఏదైనా అంటే ఏంటి? ఏం తెలియనట్టు అడుగుతున్నావు? మన మధ్య ఏమేం జరిగాయో విప్పి విడమర్చి చెప్పాలా? షట్ అప్ జై. ఏమైంది నిత్య? ఏం లేదు. నాకు తెలుసులే, ఆ విషయాల గురించి మాట్లాడితే కిలోమీటర్ దూరం పారిపోతాం. బట్ ఈరోజు నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఏ రూమ్లో దాక్కున్నా వెతికి పట్టుకుని మరీ నా రూమ్కి తీసుకొస్తాను. ఎందుకు జై? చెప్పను, చేసి చూపిస్తాను. నో, నో, నేను ఒప్పుకోను. నేను డిసైడ్ అయ్యాక నీ అగ్రితో నాకు సంబంధం లేదు. జై, నేను చెప్తున్నాను, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. సారీ. నాకు కోపం వస్తుంది జై. నాకు తాపం వస్తుంది. సో వాట్? ఐ కిల్ యు. ఐ కిస్ యు. ఛాలెంజ్. జై, జై, జై. శ్వేత, వెంటనే కార్తి, నేను ఇంటికి వెళ్ళాలి. కార్తి రా. వద్దు మేడం. చెప్పింది జై, వెళ్ళి కార్కి తీసుకురా. నా మాట వినండి మేడం. జై, నా మాట వినట్లేదు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఆ కేసు నేనే తెచ్చుకుంటాను. నీ కూతురికి ఆకలి వేయకుండా నీకెలా వేస్తుంది మామ్? అంటే నీకు నాపై ప్రేమ లేదా? నా కోసమే బ్రతుకుతున్నాను అంటావు? నా కోసం ఒక్కరోజు తినకుండా ఉండలేవా నువ్వు? నేను చచ్చిపోయినా నువ్వు బతికేస్తావు కదా? మేడం, నిత్య మేడం జై సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వాట్? బేబీ ఆగు. ఆగు బేబీ. నా నాపకు మామ్, నేను వెళ్ళాలి. నా నాపకు. ఆగు బేబీ. బేబీ ఆగు. నేను వెళ్ళాలి మామ్, నా నాపకు. ఎందుకు? జై, జై మంగకు కిస్ పెడతాడంట, నేను వెళ్ళి ఆపాలి మామ్. వదలు నన్ను. బేబీ ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎలా ఆపుతావు?
ఎలా అయినా సరే ఆపుతాను మామ్. జై జై నది ఎంగిల్ చేయడానికి వెళ్ళలేదు, నేను ఒప్పుకోను, నన్ను వెళ్ళని మామ్. బేబీ వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళావంటే ప్రాబ్లం అవుతుంది. నేను వెళ్ళకపోతే జై దాని పాలవుతాడు. చెప్పేది విను బేబీ. వినను 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 వినను. సరే వెళ్ళవే, వెళ్ళి అక్కడున్నది నువ్వు కాదు మంగ అని చెప్పేసే. ఇదంతా నీ చావుని తప్పించడానికి నేను ఆడిన డ్రామా అని చెప్పు. మంగని శాశ్వతంగా జైకి కట్టబెట్టేసే. వెళ్ళు వెళ్ళు. ఆగవే, వెళ్ళవు. నీ లైఫ్ ని నువ్వే కీల్ చేసుకునిరా. ఆ తర్వాత నన్ను చంపే, తర్వాత దీన్ని చంపే. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇక నిన్ను నేను డిస్టర్బ్ చెయ్యను చెయ్యను చెయ్యను. గో. శ్వేత, నువ్వు కూడా దీన్ని ఆపద్దు. ఏం చేస్తుందో చెయ్యని. మన మాట విన్నప్పుడు, మన వల్ల కానప్పుడు మనం అడ్డం ఎందుకు? వదిలే. గో అహెడ్. నిత్య ఏ రూమ్ లో ఉందో ఎలా కనిపెట్టాలి? చారీ చారీ చారీ. ఏమిటి సార్? లేకు చారీ, పనుంది. ఇంటికి పోనివరు, నిద్ర పోనివరు. ఈ అర్ధరాత్రి పూట అంకమ్మ సవాల్లాగా ఇప్పుడు పనేమిటండి? చారీ, ఫారెస్ట్లో సీత మిస్ అయితే హనుమంతుడు ఏం చేశాడు? సముద్రాన్ని దాటి సీత లంకలో ఉందని కనిపెట్టాడు. నువ్వు ఇప్పుడు అదే పని చేయాలి. సార్, నిత్య ఏ రూమ్లో ఉన్నా కనిపెడతాను ఛాలెంజ్ చేశాను. ఎలాగైనా నేను విన్నవాలి, అందుకు నువ్వు హెల్ప్ చేయాలి. అంటే నిత్య మేడం ఈ ఇంట్లో ఎక్కడ ఉన్నారో ఆంజనేయుల్లా వెతికి నేను కనిపెట్టాలన్నమాట. అయోధ్యను లంక చేయడం మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది మహాప్రభు. సెటర్లు వద్దుచారి, సమయం లేదు. ఏంటి ఇంత వేగంగా వెళ్తే మీ అడుగులు చప్పుడికి అందరూ నిద్ర లేచిపోతారు. మరి ఎలా వెళ్ళాలి? ఇలా రండి. చారీ, ఏమిటి సార్? ఫ్లాష్ బ్యాక్ లో పార్ట్ టైం దొంగలాగా ఏమైనా పనిచేసావా? అలా అడిగారేమిటి సార్? మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అని అడగేంటి? అంటే మరి ఆ రోజుల్లో నేను. ఇప్పుడు వద్దు చారీ, ఈ విషయం గురించి తర్వాత ఇప్పుడే మాట్లాడుకుందాం. ముందు నిత్య ఎక్కడ ఉందో చూద్దాం పా. క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ చెప్పేదాకా ఆగరు. ఏమిటో పదండి. అమ్మో చారి, ఏంటా సౌండ్? లోప టైగర్ ఏమని పడుకుందా? టైగరా? అది టైగర్ కాదండి, పౌడరు.
మేడం గారు ఈ రూమ్ లో కూడా లేరు సార్. జేజ్ రూమ్ లో ఏమైనా పడుకుందా? ఇక ఒక్క రూమే మిగిలింది సార్. పచ్చరి వెళ్ళి చూద్దాం. మళ్ళీ నేను ఎందుకు సార్? మేడం గారు 100% అక్కడే ఉంటారు. మీరు ఒక్కరే వెళ్ళండి, నాకు నిద్ర వస్తుంది. నిద్రకు మొహం వచ్చినట్టు ఏంటి చారి? ఏ, మీరు ప్రేమకు మొహమాచిపోలేదు? నన్ను వదిలేయండి మహాప్రభు, నిద్రపోయైనా కళ్ళో నా మీనాక్షిని చూసుకుంటాను. చారి చారి సార్, సారీ సారీ సారీ, నన్ను వదిలేయండి. నిన్ను నేను కిస్ చేయలేనంటావా? కిస్ పెట్టాక నిద్ర లేపి అప్పుడు నీ సంగతి చెప్తా. ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు బామ్మా. దొంగనా? మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసుకుంటాను. అమ్మో, దొంగ అంట, పద పద పద, అందరూ రండి, త్వరగా రండి, దొంగ దొరికేశాడు. దొంగ అంట, కొట్టండి ఈగిల్ని. దొంగని చంపాను గాని ఎప్పుడు దొంగ ఇంతవరకు కొట్టలేదు. ఇప్పుడు చూడు, చచ్చిపోతాడు. ముసుగు తీ. ఒక్క నిమిషం బామ్మ, లాస్ట్ పంచ్ మందు అయితే ఆ కెక్కె వేరప్ప. కొట్టండి. ఇప్పుడు తీయమ్మా. చారి గారు, మీరా? నేనండి. అర్ధరాత్రి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు చారి? నిద్రలేపారండి. ఎవరు? తెలీదండి. అంత మొద్దు నిద్రపోతున్నావా? లేచిన వాడివి మళ్ళీ పడుకోకుండా దొంగలా ఎందుకు తిరుగుతున్నావు? నీ వల్ల మా నిద్ర అంతా భంగం అయిపోయింది. దొంగలా ఎందుకు తిరిగావు? మీరు మరి మా గదికి వచ్చింది ఎవరు? ఇది అయ్యగారి పనా? చీకట్లో కనపడక వచ్చుంటాడు. అందరూ వెళ్ళిపోండి, పడుకోండి, పదండి పదండి. సారీ చారి గారు, మీరు అనుకోలేదు. పర్వాలేదు మేడం, అంతా కలిసి కుమ్మేశారు. చీకట్లో కనపడక వచ్చుంటాడు. అందరూ వెళ్ళిపోండి, పడుకోండి, పదండి పదండి. సారీ చారి గారు, మీరు అనుకోలేదు. పర్వాలేదు మేడం,
అంతా కలిసి కుమ్మేశారు. ఒకరు మాత్రం పెడుకు తిరుగు తీశారు మేడం. ఆయన ఎవరు? అది పౌడర్ బాబాయ్. అనుకున్నాను. యావించారి ఈ మిడ్ నైట్ మీటింగ్ ఏంటి? మీకు తెలీదా, మీరు తినాల్సిన తన్లు పాపం చారీ గారు తిన్నారు. ఓహో, నన్ను కొట్టించాలని ప్లాన్ చేసావు నిత్య. ఏం లాభం, తప్పించుకున్నారుగా. ఏదైనా బాంబుందా? పులిసిపోయిన బాడీకి పూసుకుంటాను. నా రూమ్ లో ఉండటం చారి. నేను తెస్తాను చారి గారు, మీరు ఆగండి. బాంబ్ ఇక్కడే ఎక్కడో పెట్టానే. చలికాలం కదా, వెచ్చగా ఒక హగ్ ఇచ్చావు అనుకో. గోప్ మీద ఒకటి ఇచ్చానంటే పెట్టకే సౌండ్ వచ్చేది. జరగండి. నేనే గెలిచాను నిత్య, నీతో ఛాలెంజ్ చేసి నిక్కిసి పెట్టాను. అంటే మేడం గారిని కనిపెట్టడం అనుకున్నాను. ముద్దు పెట్టడం వా మన్మద మహానుభావా. నిత్య ఇంకా నిద్రపోకుండా ఆ మంగ కోసమే వెయిట్ చేస్తుందేమో. నిత్య ఇక్కడ లేదేంటి, నిద్రపోయిందా? నిత్యా, 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 ఎక్కడికెళ్ళింది? శ్వేత, శ్వేత, శ్వేత. మేడం, బేబీ ఏది? ఇక్కడే ఉండాలి కదా మేడం. ఇక్కడ లేదు, తన రూమ్ లో కూడా లేదు. ఎక్కడికెళ్ళింది? ఏమో మేడం. ఏమో ఏంటి? బేబీ జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా. వెళ్ళు, వెళ్ళు, వెతుకు. నిత్య జయ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళలేదు కదా. మేడం, నిత్య మేడం గార్డెన్ లో ఉన్నారు. పద. బేబీ, ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అర్ధరాత్రి ఇంత చలిలో ఎందుకు బేబీ?
ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. ప్లీజ్ బేబీ, నువ్వు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఇలా నాపై కక్ష తీర్చుకోకు. నువ్వు లోపలికి రా. నాకు ఇష్టం వచ్చింది చేయమన్నావు కదా మామ్, నన్ను నా ఇష్టానికి వదిలేయి. సారీ చెప్తున్నాను కదా బేబీ, ఐఎమ్ బెగ్గింగ్ యూ ప్లీజ్. ఫుడ్ తినకుండా నిద్రపోకుండా నీ హెల్త్ని అప్సెట్ చేసుకోకు. నా మీద నీ కోపం తగ్గకపోతే పనిష్ మీ. నీపై నాకు కోపం లేదు మామ్, నా కోపం అంతా మంగపైనే. అయితే అది వచ్చాక దాన్ని పనిష్ చేయి. నువ్వెందుకు బాధపడ్డావు? ఇప్పుడు నేను ఎంత పెయిన్ ఫీల్ అయితే రేపు దాన్ని అంతగా బాధ పెట్టచ్చు. నేను పడుతున్న బాధకు రెట్టింపు పెయిన్ దానికి చూపించొచ్చు. అన్నం తింటే ఆకలి తీరుతుంది, నిద్రపోతే రెస్ట్ దొరుకుతుంది, కోపం కూడా తగ్గుతుంది. కానీ నాకు ఆ కోపాన్ని తగ్గించుకోవాలని లేదు మామ్. ఇంకా ఇంకా పెంచుకుని ఆ కసినంతా మంగపైన చూపించాలనుంది. అందుకే దానికోసం పిచ్చి పిచ్చి పట్టినట్టు వెయిట్ చేస్తున్నాను. ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నా, రెస్ట్ లేకుండా కనురెప్పలు మూత పడుతున్నా, చలి సూదిలా గుచ్చుతున్నా, దానికోసం భరిస్తున్నాను. దాన్ని ఫినిష్ చేయడానికే కోపాన్ని కూడగట్టుకుంటున్నాను. బేబీ, డోంట్ డిస్టర్బ్ మీ మామ్. లీవ్ మీ అలోన్. నన్ను ఇలాగే వదిలేయండి. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. పదా. మేడం, నిత్య మేడంని చూస్తుంటే రేపు మంగొచ్చాక తన్నేం చేస్తుందని భయం వేస్తోంది మేడం. రేపు నిత్య మేడం నుంచి మంగను మీరే కాపాడాలి. నిత్య నా మాట విని స్టేజ్ని ఎప్పుడో దాటిపోయింది శ్వేత. తన నుంచి మంగను మనం కాపాడలేం. ఆ దేవుడే కాపాడాలి. పాప మంగ తను చెయ్యని తప్పకిప్పుడు బలి కాపోతుంది. గుడ్ మార్నింగ్ మేడం, రెడీ అయ్యారండి? బయలుదేరడమేనా? ఏంటి చారి గారు, ఈ రోజు కూడా మీ సార్తో కలిసి నన్ను ఆపడానికి ఏదైనా ప్లాన్ చేశారా? రామారామా, అలాంటిది ఏమీ లేదండి. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళకపోతే నా మీనాక్షి నాకు విడాకులు ఇచ్చేస్తుందండి. ఏంటి చారి, ఏదో తమలపాకులో ఉంటున్నా? తమలనిగా నా బతుక్కి ఇప్పుడు అది ఒకటే తక్కువైందండి. మేడం గారు బయలుదేరుతున్నారు, నేను కూడా వెళ్తున్నాను. అప్పుడే వెళ్తున్నావు నిత్య, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లాంటివి పెట్టుకుంటే అక్కడ నాకు బ్రేకప్ అయ్యేలా ఉంది మహాప్రభు. నువ్వు వెళ్ళు చారి, నిత్య నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ మేడం, బాయ్ సార్, బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఏంటి జై? తను వెళ్తుంది జేజీ. వెళ్ళిరా అమ్మా, ఇప్పటికే నీకోసం మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పమ్మా. వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తానండి. తను డ్రాప్ చేసి వస్తాను. ఎక్కడికి నిత్యా? రా కార్యక్రమం. నాతో మీరేం రానక్కర్లేదు, నేనే వెళ్తాను. ఎలా వెళ్తావు? ఎలాగోలా వెళ్తాను, మీకెందుకు? నాపై కోపం వచ్చిందా? ఐమ్ సారీ నిత్య, ఇదంతా నేను కావాలని చేయలేదు. నువ్వంటే ప్రేమతో చేశాను, నిన్ను వదిలి ఉండలేని బలహీనతతో చేశాను. పెళ్లి కాకుండా మా ఇంట్లో ఉండడం
నీకెంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. స్వప్న చూపులు, అత్తయ్య సూటిపోటి మాటలు నిన్నెంత ఇబ్బంది పెట్టుంటాయో నేను అర్థం చేసుకోగలను. అయినా కూడా అన్నీ భరించి నా కోసం ఉన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ నిత్య. థ్యాంక్స్ కూడా కాదు, అంతకంటే పెద్ద పదమే వాడాలి. ఐ లవ్ యూ నిత్య. ఐ లవ్ యూ సో మచ్. ఇలా నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమించడం తప్ప ఇంకే రకంగానూ నేను నీ రుణం తీర్చుకోలేను. నీ వల్ల నేను అంత సంతోషంగా ఉన్నాను. అయ్యో దేవుడా, అమ్మాయి గారితో చెప్పాల్సిన మాటలు నాతో చెప్తున్నాడేంటి? ఇన్నాళ్ళు డబ్బు సంపాదించడంలోనే గెలుపు ఉందనుకున్నాను, స్టేటసే సక్సెస్ అనుకున్నాను, అది తప్పని నిన్ను కలిసాకే తెలుసుకున్నాను. డబ్బుదే ఉంది నిత్య, కష్టపడితే ఎవరైనా సంపాదించవచ్చు, బట్ ఈ ప్రేమ, ఆప్యాయత, ఆనందం, సంతోషం ఒక మనిషి సాటి మనిషికి మాత్రమే ఇవ్వగలరు. అలాంటి మనిషి దొరకటం చాలా కష్టం. ఫామ్ హౌస్లో నీ ప్రేమేంటో తెలిసింది, ఫారెస్ట్లో డబ్బు లేకుండా ఎలా బతకచ్చో తెలిసింది, కళ్యాణంలో నీతో కలిసి బతకటం ఎంత బాగుంటుందో తెలిసింది. మా ఇంట్లో నువ్వు ఉన్న ఒక్కరోజు నువ్వు నా పక్కనుంటే నేనెంత సంతోషంగా ఉంటానో తెలిసింది. అసలు లైఫ్ అంటే ఏంటో నీ వల్లే నాకు తెలిసింది. నువ్వు నాకు కాబోయే భార్యవు మాత్రమే కాదు, లైఫ్ ఎంత అందంగా ఉంటుందో, దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో నేర్పించిన గురువు. నీకు నేను ఇచ్చుకునే గురుదక్షిణ నా జీవితం నిత్యం. నేను నీకు అంకిత. చూస్తున్నాను ఇప్పుడు కూడా నిన్ను పంపించాలని లేదు, ఉండిపోతావు అని కూడా అడగలేను. ఏం చేయాలి నిత్య? ఇప్పుడు త్వరగా పంపిస్తే త్వరగా వస్తాను. డ్రైవర్, మేడం ని త్వరగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా, గో ఫాస్ట్. రా నిత్య. సంతోషంగా ఉంటానో తెలిసింది.
అసలు లైఫ్ అంటే ఏంటో నీ వల్లే నాకు తెలిసింది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మంగా. కళ్యాణం ఎలా జరిగింది? ఒక్క మీరు లేరన్న లోటు తప్ప అంతా బాగా జరిగింది మేడం. కళ్యాణం ఎప్పుడైపోయింది? మొన్ననే అయిపోయింది మేడం. అంతా ఎప్పుడు తిరిగి వచ్చారు? నిన్ననే తిరిగి వచ్చేసాను మేడం. మరి నువ్వు ఇప్పుడు వస్తున్నావేంటి? నిన్నంతా అక్కడ ఏం చేసావు? ఏం శ్వేత, నువ్వు మేడం గారికి చెప్పలేదా? అది నువ్వు చెప్పు. అంటే మేడం, అది అక్కడ నన్ను దీపం వెలిగించమన్నారు. ఆ తర్వాత ఏమో శుక్రవారం పూట అసుర సంధ్య వేళ వెళ్ళకూడదు అన్నారు. ఆ తర్వాత జై నీకు ముద్దు పెడతానన్నాడు. నువ్వు మురిసిపోయి నైట్ అంతా జైతో ముద్దు మురుపాలతో తడిసిపోయి తీరిగ్గా ఇప్పుడిక్కడికొచ్చావు. Am I right? అయ్యయ్యో, అదేం లేదు మేడం.
చేశాను మేడం. మా ఫుడ్ తిన్న విశ్వాసంతో కుక్కలా పడుండాల్సిన దానివి. జై పక్కలోకి ఎందుకు వెళ్ళావే? మేడం, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అవునే, నువ్వు మంచిదానివని, నిజాయితీగా ఉంటావని మేం తప్పుగా ఆలోచించాం. మా దగ్గర తీసుకున్న డబ్బుకి నాలా నటించి న్యాయం చేస్తావని నమ్మాం. కానీ నువ్వు ద్రోహం చేస్తున్నావు. జైని నాకు కాకుండా ఎగరేసుకుని పోవాలని చూస్తున్నావు. చాలా పెద్ద ప్లానే వేసావే. ఒట్టు మేడం, నాకు అలాంటి దురుద్దేశం లేదు. మీ ప్రాణానికి హాని ఉందని తెలిసి లాంచి ఎక్కాను. మీరు ఉండమంటేనే కళ్యాణానికి ఉన్నాను. ఆ ఇంటి వాళ్ళు బలవంతం చేస్తే తప్పనిసరి అక్కడుండిపోయాను. అంతే తప్ప నా ప్రాణం పోయినా మిమ్మల్ని మోసం చేస్తానా మేడం? మా అమ్మ ప్రాణాన్ని నిలబెట్టిన దేవతలు మీరు. మీకు ద్రోహం చేస్తానా నేను? మేడం, మీరైనా చెప్పండి. ఏంటి మేడం మౌనంగా ఉన్నారు? నా గురించి మీకు తెలీదా? నేను కూడా మీ బిడ్డలాంటి దాన్నే. నాపై అమ్మాయి గారు అనవసరంగా నిందలు వేస్తుంటే ఆపరేంటి మేడం? మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. అమ్మాయి గారి కోసం ప్రాణమైన ఇస్తాను, గాని అమ్మాయి గారి అదృష్టాన్ని దోచుకునే పాపం నేను ఎప్పటికీ చెయ్యను మేడం. చెప్పండి మేడం. మా మామ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ వైపుకు తిప్పుకుందామని చూస్తున్నావా? చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. నీ అబద్ధాలు వినేవాళ్ళు ఎవరు లేరే కదా? నువ్వు మా మామ్ కి బిడ్డలాంటి దానివా? ఈ ఒక్క మాటే చెప్తుంది నీకు ఎంత పెద్ద ఆశ ఉందో. నాలాగే ఉన్నావని మా మామ్ కి నువ్వు బిడ్డవైపోతావా? నాలా ఉన్నావని నా జైకి భార్యవైపోతావా? నీ ప్లాన్ అంటే, నీ ప్లాన్ అంటూ చెప్పవే. ఇప్పుడే, ఇప్పుడే చెప్పు. బేబీ చెప్పవే, ఏం ప్లాన్ వేసావు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? మా మామ్ ని నన్ను చంపాలనుకుంటున్నావా? మా ఆస్తంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నావా? చెప్పు, చెప్పు. బేబీ, నేను మాట్లాడతానంటున్నానుగా. డు నాట్ ఇన్వాల్వ్ మామ్. నన్ను డిస్టర్బ్ చేస్తే నేను మనిషినే కాదు. బేబీ, అది కాదు, నా మాట విను ఒక్కసారి. వినను. నా కసి చల్లారట్లేదు మామ్, నా కోపం తగ్గట్లేదు. నిన్నటి నుంచి పిచ్చు దాంట్లో దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? దీని ప్లాన్ ఏంటో నాకు క్లారిటీగా తెలిసే వరకు వదిలిపెట్టను, కొడతాను. మీరు కొట్టినా చంపినా నా దగ్గర ఏ ప్లాను లేదు మేడం. నేను మీకోసం చేశాను తప్ప నా స్వార్థం కోసం ఏమి చేయలేదు. నిన్నిలా అడిగితే చెప్పవే, అసలు నిన్నిలా కాదు. పద పదవే నువ్వు, పద పద. బేబీ, ఏంటిది, ఏం చేస్తున్నావో తెలుస్తుందని? అరవకు. నా పైన ఎవరైనా అరిస్తే నాకు నచ్చదు. మేడం, శ్వేత, అది మంగన్ ఏం చేస్తుందో ఏంటో నువ్వు కూడా వెళ్ళు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి చెప్పు. తొందరగా వెళ్ళు, వెళ్ళు. అలాగే మేడం. మేడం, ఏంటి, దీన్ని ఏం చేస్తానో చూసి రమ్మని మామ్ నిన్ను పంపించిందా? కారెక్కు,
ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఎకో, హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే బ్యాంక్కి వెళ్ళి నీ అకౌంట్లో పడ్డ అమౌంట్ చూసుకో. నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. దొరికావే మంగ, దొరికావే మంగ, దొరికావే మంగ. ఏమైంది అబ్బులు? ఆ మంగని చంపే అవకాశం వచ్చిందిరా. సావును ఎత్తుక్కుంటూ అదే బయలుదేరిందంట. మంగని ఎలా చంపుతా? స్పీడ్ లో టిప్పర్ లారీ వెళ్ళి కారును గుద్దెత్తే ఎలా ఉంటదరా? కారు తుక్కు తుక్కు అయిపోతుంది అబ్బులు. అందులో మనుషులు పీస్ పీస్ అయిపోతారు. అది కూడా అలాగే సత్తుంది. ఏం జరుగుతుందో ఊహించేలోపు దాని ఊపిరి రాగిపోతుంది. దాని ఒంట్లో ప్రాణం కంట్లోకి వచ్చి రెప్ప మూత పడుతుంది. నా కసి తీరుతుంది. దాన్ని చంపడన్న సేత కాదన్నారు కదరా, దాన్ని శవాన్ని చూశాక చెప్పండి. నేను సేతకాన్నో సరైనన్నో. మీ ఇద్దరు ఇక్కడ వెయిట్ చేయండి, దాన్ని మర్డర్ చేసి వచ్చి మళ్ళీ మీకు కనిపిస్తా. అప్పులు దూకుడు చూస్తుంటే ఈరోజు మంగచావు ఖాయమనిపిస్తుందిరా. అబ్బుల చేత తాళి కట్టించుకోకుండా పాడి కట్టించుకుంటుంది. ఈసారి మంగచావు ఖాయమేరా. అంత స్పీడ్ ఏంటి మేడం? కాస్త స్లోగా వెళ్ళండి. ఎద్దుల బండిలా వెళ్ళమంటావా? నోరు ముసుకుని కూర్చోవే. అది కాదు మేడం, ఇంత స్పీడ్గా వెళ్ళడం డేంజర్ మేడం. నా పర్మిషన్ లేకుండా కారులో కూర్చుంది చాలక? నాకే సలహాలు ఇస్తున్నావా? కామ్గా కూర్చోవే, చంపేస్తాను నిన్ను. మేడం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? యమలోకానికి. ఏ రావా? మీరెక్కడికి తీసుకెళ్ళినా వస్తాను. ఒక్కసారి మా అమ్మని చూడాలనుంది మేడం. ఓ, ఆవు పులి కథ చెప్తున్నావా? నిన్ను వదిలేస్తే అట్నుంచి అట్టే మీ అమ్మని తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళను మేడం. మా అమ్మని చూసి 4 రోజులైంది. అమ్మ నా కోసం కంగారు పడుతూ ఉంటుంది. ఏయ్, ఆపవే నీ కబుర్లు. నోరు మూసుకొని కూర్చో. మాట్లాడవంటే చంపేస్తాను. మేడం, అసలే ఘాట్ రోడ్. ఇప్పుడైనా స్లోగా వెళ్ళండి మేడం. ఏయ్, సైలెంట్గా ఉండమంటే స్పీడ్ బ్రేకర్లు అంటుపడుతున్నావేంటి? కామ్గా ఉండకపోతే కారులోంచి తోసేస్తాను. నువ్వేంటే ఏడుస్తున్నావు? చావబోతున్నానా? చావంటే నాకు భయం లేదు మేడం. మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మని చూడాలనిపిస్తుంది. భయపడకు. మీ అమ్మని చూడకుండా నువ్వేం చచ్చిపోవులే. నీకిప్పుడే చావు లేదు.
నేను చెప్పే వరకు ఏ యముడు నీ వెంట పడడు. చేసిన తప్పేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మేడం. మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ ఒక్కసారి మా అమ్మని చూపించండి మేడం. మీరు కనపడకపోతే మేడం గారు ఎంత భయపడతారో, మా అమ్మ కూడా అంతే భయపడుతుంది మేడం. నాకు మా అమ్మకి నేను తప్ప మాకెవ్వరు లేరు మేడం. ఎందుకు లేవే? ఒక పెద్ద ఫ్యామిలీకి ఎసరు పెట్టారు కదా మీ ఇద్దరు. నన్ను సైడ్ చేసి ఆ ఇంటికి కోడలవుదాం అనుకుంటున్నావు కదా నువ్వు. మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను మేడం, మీ ప్రాణం కాపాడడానికో మీ గౌరవం నిలబెట్టడానికో నేను రుణం తీర్చుకుంటున్నానే తప్ప మిమ్మల్ని నేను ఎప్పుడూ మోసం చేయట్లేదు. నా ప్రాణం పోయినా పని చేయను మేడం. నా ప్రాణానికి ఏమైందే? నన్నెవరు చంపుతారు? నన్ననుకుని మిమ్మల్ని చంపొచ్చు కదా మేడం. ఓహో, నీకు ప్రాణాలు తీసేంత శత్రువులు కూడా ఉన్నారా? నువ్వు ఏదో ఒక వెదవు పని చేసుండకపోతే నీకు విలన్స్ ఎందుకుంటారే? మరి ఇన్నాళ్ళు నాకు థ్రెట్ ఉందని నన్నెందుకు బెదిరించావు? ఏం తప్పుడు పని చేశావు నువ్వు? మా అమ్మని కాపాడుకోవడం తప్ప నాకే తప్పుడు పని చేయడం తెలియదు మేడం. అమ్మ కోసం అడ్డదారులు తొక్కుతావన్నమాట. నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? నీ శత్రువుల వల్ల నాకేదైనా అయ్యిందనుకో, వాళ్లకంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను. నీ చావెంత భయంకరంగా ఉంటుందంటే నీ శవాన్ని మీ అమ్మ కూడా గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. ఆనవాళ్ళు కూడా దొరకనంతగా పీస్ పీస్ చేసేస్తాను. మళ్ళీ పుట్టడానికి కూడా భయపడి చస్తావు. సార్ సార్ సార్, ఇప్పుడు మనం ఆఫీస్కే కదండి వెళ్తున్నాం? డౌట్ ఉంది సరే. అంటే ఈ మధ్యన నేను వేసిన ప్రోగ్రామ్స్ ఫాలో అవడం మానేసి నిత్యా మేడం అంటే తిరుగుతున్నారు కదా అని. టైంకి గుర్తు చేసావు సరే. మార్నింగ్ నిత్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిరిగి వస్తానని చెప్పి కనీసం కాల్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు కారుని అటువైపు తిప్పమంటారా ఏమిటి? బాగోదేమో కదా. అవును, స్వరూప ఆంటీ కేక చెప్పాలి. నిత్య కోసం ఏదైనా అడ్వెంచర్ చేస్తే బాగుంటుంది కదా. అడ్వెంచర్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. ఏంటి చరి? నేనే గతంలో చేసిన ఒక పెద్ద అడ్వెంచర్. ఏంటో ఆ ఘనకార్యం? అప్పట్లో నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అప్పట్లో నాకు ఒక బైక్ ఉండేది సార్. ఆ బైక్ మీద నేను అడవికి వెళ్ళాను సార్. ఎందుకు? ఎందుకేమిటండి వేటకి? నువ్వు వేటకి? నీకు అంత కరేజ్ కూడా ఉందా? ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఇప్పుడు మీ దగ్గర కట్టపలా పడున్నాను. కానీ అప్పట్లో నేను బాహుబలిని సార్. సెల్ఫ్ డబ్బా మని అడవిలో ఏం చేసావు చెప్పు. అడవిలో నేను బైక్ రైడింగ్ లో ఉండగా నా వెనక పెద్ద ఆయన వస్తున్నాడండి. పెద్ద ఆయన? అదేనండి పెద్ద పులి, బెంగాల్ టైగరు. ఆయన నా వెనకొస్తున్నాడు, నేను ముందు వెళ్తున్నాను. ఇలా మా ఇద్దరు మధ్య ఒక పెద్ద చేజ్ జరిగిందండి. తర్వాత వై జంక్షన్ వచ్చిందండి. బై బర్త్ రాకున్న తెలివితేటలతో ఓ గొప్ప ఐడియా ఆలోచించి బైక్ లెఫ్ట్ సిగ్నల్ వేశానండి. నేను రైట్ కి కట్ చేశానండి. దాంతో పెద్ద పులి లెఫ్ట్ కి వెళ్ళిపోయిందండి. నేను రైట్ కి తిరిగి ఎస్కేప్ అయిపోయానండి. మరి అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడా చరి? నేనేదో పులిహోర జోకు చెబితే దానికి పరాకాష్ఠలా ఉన్నాడు ఈయన. ఆ తర్వాత మళ్ళీ వైజంక్స్ వచ్చింది సార్. ఇందాక మీరు అడిగిన కానిస్టేబుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు సార్. మమ్మల్ని ఇద్దరినీ రాంగ్ రూట్లో వచ్చామని చెప్పేసి ఫైన్ కట్టమన్నాడు సార్.
పులేమో తన కాలిగోరని పైన కింద కట్టి వెళ్ళిపోయింది సార్. నేను కూడా నా చేతిగోరని తీయిపోయాను సార్, కానీ తోలు తీసేస్తానని చెప్పాడు సార్. బెల్ట్ తీసుకొట్టాల్సింది. నేను ట్రాజెడీలో ఉంటే నువ్వు కామెడీలు చేస్తావు చరి. సారీ సార్. నిత్యని ఎలా కలవాలో ఒక మంచి ఐడియా చెప్పు. ఏమైంది సార్? ఆంటీ, ఆంటీ చారి కార్లో వాటర్ బాటిల్ తీసుకురా త్వరగా. ఆంటీ ఆర్ యు ఆల్ రైట్? ఏమైంది, ఎందుకు అలా పడిపోయారు? కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోయాను బాబు. హెల్త్ బాగాలేదా? అదేం లేదు బాబు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎస్, ఆ రోజు టెంపుల్లో చూశాను. మా జేజీని మీరు సేవ్ చేశారు. అవునా? నాకు గుర్తులేదు బాబు. నాకు గుర్తుందండి. పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదు బాబు, నేను వెళ్తాను. నో ప్రాబ్లం ఆంటీ. సరే సార్, ఆ కూరగాయలు తీసుకుని రా. ఓకే సార్. రండి ఆంటీ. రండి.